హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చానండి. ఆ న్యూస్ కూడా దీనికి సంబంధించిందంటే గ్రామ సచివాలయం పోస్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండ్ న్యూస్ ఆల్సో. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా ఈ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ 9 వరకు ఏపీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోస్టులు ఏంటంటే గ్రామ సచివాలయం పోస్టులు. సో ఈ గ్రామ సచివాలయం పోస్టుల్లో చాలా రకాల పోస్టులు మనకి నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ లక్షల మంది అభ్యర్థులు ఈ పోస్టులకు అటెంప్ట్ చేసి ఎగ్జామ్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ మనం రీసెంట్గా ఈ రిజల్ట్స్ కోసం మనం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు కూడా. అండ్ రీసెంట్గా కూడా ఈ ఎగ్జామ్ సంబంధించి ఫైనల్ ఆన్సర్ కీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫైనల్ ఆన్సర్ కీలో చెక్ చేసుకునే అభ్యర్థులు వాళ్ళ ప్రశ్నాపత్రాలు బట్టి చూసుకుని వాళ్ళు మార్క్స్ కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది. ఇంతకీ మరి నేను తెచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏంటంటే, ఈ క్వాలిఫయింగ్ మార్క్స్ అని అంటే మనకి గ్రామ సచివాలయం పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారంగా ఒక్కొక్క కేటగిరీ బట్టి వాళ్ళు పెట్టుకున్న పోస్టులకి కొన్ని క్వాలిఫయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఇన్ని అటైన్ చేయాలి అని, ఇన్ని రీచ్ అవ్వాలని ముందే డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారంగా వాడేం చెప్తున్నాడంటే, ఏపీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే క్వాలిఫయింగ్ మార్క్స్ని రెడ్యూస్ చేసే అధికారం కూడా తనకున్నది అని చెప్తున్నాడు. సో దీని గురించి మనం డీటెయిల్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్లారిటీ తెచ్చుకుందామండి. ఎక్కువ క్లారిటీ మన వెబ్సైట్లోకి వెళ్ళి తెచ్చుకున్నట్లయితే మనకున్న డౌట్స్ కూడా మ్యాక్సిమం మనకి క్వాలిఫై అయిపోతాయండి. అందుకుగాను నేను డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తున్నానండి. ఆ వెబ్సైట్ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ గ్రామ ఆర్ వార్డ్ సచివాలయం రిక్రూట్మెంట్ 2019. ఈ వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా నేను కనిపిస్తుంది కదా, gramasachivalayam.ap.government.in అండి. ఓకే, gramasachivalayam.ap.government.in వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అయిందండి. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం చూసారా, ఇక్కడ ఒక రెడ్ కలర్ స్క్రోలింగ్తో ఒక స్క్రోలింగ్ అనేది మనకి వెళ్తుందండి. ఆ స్క్రోలింగ్లో మనకి అసలైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ స్క్రోలింగ్ అనేది చూసుకున్నట్టయితే చూడండి, Reserves the right to reduce the qualifying marks of the written examination in the event of sufficient number of candidates do not qualify for the notified vacancies. చూసారా, సో వాడు ఏం చెప్తున్నాడంటే ఆ ఏపీ గవర్నమెంట్కి ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ రిడ్యూస్ చేసే అధికారం ఉన్నదని చెప్తున్నాడండి. అయితే వాడు ఇక్కడ చాలా తెలివిగా ఏ పోస్ట్కి అని మనకి చెప్పడం లేదు జరిగిందండి. ఏ పోస్ట్కి సంబంధించిన చెప్పలేదు. మనకి చాలా పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ చాలా పోస్టుల్లో కూడా అంటే చాలా ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం వివిధ రకాల పోస్టులకు సంబంధించి, ఈ వివిధ రకాల కేటగిరీ సంబంధించిన పోస్టులు అన్నింటిలో కూడా ఆడు స్పెసిఫైడ్గా దేనికి సంబంధించిందని చెప్పడం జరగలేదు. అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా తను డిస్కస్ చేయలేదండి. వాడు చెప్తున్నాడు ఏంటంటే, ఏపీ గవర్నమెంట్కి ఆ కట్ ఆఫ్ మార్క్స్ రిడ్యూస్ చేసే అధికారం తనకు ఉన్నది అని చెప్తున్నాడండి. కట్ ఆఫ్ మార్క్స్ రిడ్యూస్ చేస్తే అధికారం ఉన్నది, అది ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా చాలా క్లియర్గా చెప్పాడండి. అంటే ఏదైనా ఒక పోస్ట్కి, సపోజ్ ఏ అనే పోస్ట్ ఉన్నదండి, ఏ అనే పోస్టులకి అభ్యర్థులు, పోస్టులు ఎక్కువై ఉండి అభ్యర్థులు క్వాలిఫై అయ్యే అభ్యర్థులు తక్కువ మంది అయినట్లయితే, సో అలాంటి పోస్టులకి అక్కడ వాడు అంటే క్వాలిఫయింగ్ మార్క్స్ని తగ్గించే అధికారం తనకు ఉన్నదని చెప్తున్నాడు. అయితే అవి ఏ క్వాలిఫయింగ్ ఏ పోస్ట్కి అని మనకి క్లియర్గా చెప్పలేదు. అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎంతగా తగ్గిస్తానని కూడా చెప్పలేదు. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ప్రకారంగా మనకి ఏ విషయం తెలుస్తుందంటే, సో ఎవరైనా మీకు తక్కువ మార్క్స్ వచ్చాయనుకున్నట్లయితే మీరు దయచేసి ఎలాంటి నెగిటివ్గా ఆలోచించొద్దు. మనకు ఒక ఇంకా స్టిల్ ఇంకొక ఛాన్స్ ఉంది. అదేంటంటే ఈ ఏపీ గవర్నమెంట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే ఎవరైనా మీరు అప్లై చేసిన పోస్టుల్లో ఎక్కువ పోస్టులు ఉండి తక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లయితే వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళకు ఆ పోస్టుల దృష్టిలో ఉంచుకొని కట్ ఆఫ్ మార్క్స్ని ఇంకొంచెం తగ్గించే వెసులుబాటు కూడా ఏపీ గవర్నమెంట్ తీసుకుంటుందండి. అది ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన ఈ అప్డేట్. ఓకేనా ఫ్రెండ్స్, సో మరిన్ని అప్డేట్స్ కోసం జస్ట్ ఫాలో మై ఛానల్ అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. అదేవిధంగా ఎవరైనా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. అదేవిధంగా క్రింద ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసినట్లయితే మా ఛానల్లో వస్తున్న మరిన్ని అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.